ఈ సార్వత్రిక ఎన్నికలలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగలడంతో పార్టీ బలోపేతపై జగన్మోహన్ రెడ్డి దృష్టిని సారించారు. ఇప్పటికే పార్టీలో కొన్ని కీలక మార్పులు చేర్పులు చేస్తున్న ఆయన తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు జగన్. అంతేకాకుండా ఏకంగా పార్టీలోని పాతిక అనుబంధ విభాగాల పర్యవేక్షణ బాధ్యతను కూడా చెవిరెడ్డికి అప్పజెప్పేశారు. అయితే చెవిరెడ్డికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడంపై పార్టీలోని సీనియర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. సొంత నియోజకవర్గంలో కుమారుణ్ణి గెలిపించుకోలేని వ్యక్తి పార్టీ పటిష్టానికి ఎలా పనికొస్తాడని జగన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. దీంతో వైసీపీలో మరో ముసలం స్టార్ట్ అవబోతోందా అన్న అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలైంది వైసీపీ. దీంతో ఆ పార్టీ బలోపేతంపై జగన్ దృష్టి పెట్టారు. ఇప్పటికే పార్టీలో కొన్ని కీలక మార్పులు చేర్పులు చేస్తున్న ఆయన తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు జగన్. పార్టీకి అనుబంధంగా ఉన్న పాతిక విభాగాల పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించారు. చెవిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించడంపై పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఓటమికి కారణమైన వారిలో చెవిరెడ్డి ఒకరని, అలాంటి వ్యక్తికి తిరిగి కీలక బాధ్యతలు అప్పగించడం సీనియర్లకు మింగుడుపడ్డం లేదట. ఎన్నికల సమయంలో సొంత సర్వేలు చేయించటు తెలంగాణలో కేసీఆర్ ఇటు ఏపీలో జగన్ ని చెవిరెడ్డి భ్రమల్లో ఉంచారన్న విమర్శలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిపై జగన్ ఇంకా అంతలా నమ్మకం ఉంచడాన్ని సీనియర్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారంట. అధికారంలో ఉన్నప్పుడు జగన్ సీనియర్ నాయకులను కాదని చెవిరెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వకపోయినా కూడా తుడా చైర్మన్గా ప్రభుత్వ విప్గా అవకాశాలు ఇచ్చారు. ఆ పదవులను అడ్డం పెట్టుకుని మంత్రి కంటే ఎక్కువగా పెత్తనం చలాయించారు చెవిరెడ్డి. అంతేకాకుండా ప్రభుత్వంలోని పలు శాఖల నుంచి జీతాలు ఇప్పించి ఓ సర్వే టీంను కూడా అప్పట్లో చెవిరెడ్డి నడిపారు. ఏపీతో పాటు తెలంగాణలో కూడా సర్వేలు చేయిస్తున్నానని హడావిడి చేశారు. ముఖ్యంగా తిరుపతి, విజయవాడ, హైదరాబాద్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున టీమ్స్ రిక్రూట్ చేసుకున్నారు. ఇక తిరుపతి జిల్లాలో తుడా చైర్మన్ హోదాలో టీటీడీ ఎక్స్అఫీషియో సభ్యత్వం పొంది భూమనతో కలిసి పెత్తనం చేశారు. తన తర్వాత తుడా బాధ్యతలు కుమారుడికి అప్పగించారు. ఆ సమయంలో సైలెంట్గా తుడా నిధులను దారిమళ్లించి తన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారని, ముఖ్యంగా తుమ్మలగుంట చెరువు పేరుతో నిధుల దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సర్వేల పేరుతో జగన్ ని తప్పుదారి పట్టించిన వారిలో చెవిరెడ్డి కూడా ఒకరని క్యాడర్ గట్టిగా నమ్ముతోంది. ముఖ్యంగా చెవిరెడ్డి సర్వేలు తెలంగాణలో ఫెయిల్ అయినా జగన్ ఆయన్నే నమ్మడంతో ఏపీలో కూడా సర్వేల హడావుడితో చెవిరెడ్డి స్వయంగా జగన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచి పార్టీ కొంపముంచారన్న విమర్శలున్నాయి. చెవిరెడ్డి తన నియోజకవర్గంలో 2014 నుంచే తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతిసారి ఎన్నికల్లో వాడుకుంటూ వచ్చారు. అప్పట్లో ప్రతి 1000 ఓట్లకు ఓ అనధికారిక వాలంటీర్ను సొంత డబ్బుతో నియమించుకుని హడావుడి చేశారు. 2019 ఎన్నికల్లో అది సక్సెస్ కావడంతో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని, అదే ఆయన 30 ఏళ్ల సీఎం కలను నెరవేరకుండా చేసిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. చంద్రగిరిలో తనకు సొంత సైన్యం ఎలా ఉపయోగపడిందో చెప్పడం వల్లే జగన్ గుడ్డిగా ఫాలో అయ్యారంటారు. జగన్ కుటుంబానికి వీర విధేయుణ్ణి అని చెప్పుకునే చెవిరెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత హైదరాబాద్, తిరుపతి, అమరావతిలోని తన సర్వే కార్యాలయాలు క్లోజ్ చేసి తర్వాత బెంగళూరు షిఫ్ట్ అయ్యారు. అయితే తన కుమారుడు మోహిత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదవడంతో తిరిగి చంద్రగిరి కేంద్రంగా రాజకీయాలు ప్రారంభించారని అంటున్నారు. రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి తర్వాత సీనియర్ నాయకులు అయిన అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, కర్నూలుకు చెందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉండగా కేవలం శ్రీకాంత్ రెడ్డితో పాటు చెవిరెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడంపై సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. సీనియర్లను గౌరవించకుండా, సామాజిక సమతుల్యత పాటించకుండా మరోసారి తమ సొంత సామాజిక వర్గానికి చెందిన భజన పరులకు జగన్ అవకాశం ఇవ్వడం విమర్శల పాలవుతోంది.
ఎన్నికల సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. వైసీపీ ఓటమికి ఆ ఘటన కూడా ఒక కారణమైంది. ఆ కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో అదే పులివర్తి నాని చేతిలో 44,000 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. మరోవైపు ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు. అలాంటి ఆయన విధేయతకు జగన్ వీరతాడు వేయడంపై వైసీపీ నాయకులు భగ్గుమంటున్నారు. చెవిరెడ్డి సర్వేలు నమ్మి జగన్ చాలా చోట్ల అభ్యర్థులను మార్చేశారు. అలా పోటీ చేసే అవకాశం కోల్పోయిన నాయకులైతే ఇప్పటికీ చెవిరెడ్డికి పార్టీలో దక్కుతున్న ప్రాధాన్యతతో సొంత దారి చూసుకునే పనిలో పడ్డారట. మొత్తం మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జగన్ అంత ప్రాధాన్యత ఇవ్వడం వెనుక చాలా లెక్కలే ఉన్నాయంటున్నారు. ఒకానొక దశలో మంత్రి పదవిని కూడా ఆశించకుండా ఆయన పనిచేశారు. అంతేకాదు ఎంతోమంది పోటీలో ఉన్నారని తనకు లేకపోయినా పర్వాలేదని చెప్తూ చెవిరెడ్డి తన వినయంతో జగన్కు మరింత చేరువయ్యారట. జగన్ ఇంట్లో మనిషిగా కలిసిపోవడం, జగన్ ఆలోచనల మేరకు పనిచేయడం చెవిరెడ్డి స్పెషాలిటీ. జగన్ ఏ పని అప్పగించినా సరే విజయవంతంగా పూర్తి చేయడం చెవిరెడ్డికి తెలిసిన ప్రధాన విద్య. తనకు నచ్చినట్లు కాకుండా జగన్ మెచ్చేటట్లు పనిచేస్తారన్న పేరు ఆయనకు ఉంది. అదీ కాక మాస్ లీడర్లా కనిపించే చెవిరెడ్డి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతారని, లా చదివి హైకోర్టులో కొన్నాళ్లు ప్రాక్టీస్ కూడా చేశారన్న విషయాలు చాలామందికి తెలియదు. అందుకే ఆయన జగన్కు తెగ నచ్చేశారట.